హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం వస్తున్నారు టెక్సైరా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాట్సాప్లో వచ్చిన మూడు కొత్త అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ అప్డేట్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటాయన్నమాట ఈ అప్డేట్స్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్టయితే మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి మీకు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి లోకి వెళ్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కొత్తగా అవతారని అని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది కొన్ని ఇక్కడ పిక్చర్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ క్రియేట్ యువర్ అవతార్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు నచ్చిన అవతారని అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ గెట్ స్టార్ట్ అయిన మీద క్లిక్ చేయండి డౌన్లో చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకోమంటుంది అంటే మీరు క్రియేట్ చేసేటువంటి అవతారకు ఎలాంటి క్లీ స్కిన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి స్కిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మిమ్మల్ని హెయిర్ టైల్ హెయిర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోమట్టుంది ఇక్కడ నచ్చిన హెయిర్ స్టైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీకు ఫేస్ షేప్ అంటే ఫేస్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఐ ఇక్కడ చూడొచ్చు ఐ షేప్ అనమాట మీ కళ్ళు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు మీరు క్రియేట్ చేసిన అవతార్ అనేది అడుగుతుంది ఇక్కడ మీకు నచ్చిన ఐ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డన్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ అవతార్ ఈస్ బీయింగ్ అప్డేటెడ్ అని కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మీకు నచ్చిన అవతార అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు క్రియేట్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి క్రియేట్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయగానే మీ యొక్క అవతార అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అనమాట దీనికి మీరు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట కింద బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి చూడవచ్చు ఓకే ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు తర్వాత ఇక్కడ మీకు మీకు నచ్చింది ఏ విధంగా అవతార పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ కొన్ని చూపిస్తుంది ఓకే క్రియేట్ మనం క్రియేట్ చేసినాయి ఈ విధంగా మీరు పైన టిక్ మార్క్ అనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇది మన ప్రొఫైల్ పిక్ గానీ అయితే మారిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు నా ప్రొఫైల్ పిక్ గానీ అయితే ఇది మారిపోవడం జరిగింది ఓకే ఇది వాట్సాప్లో వచ్చిన ఫస్ట్ అప్డేట్ అనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మీరు చాలామందికి ఫొటోస్ అయితే పంపిస్తుంటారు ఆ ఫొటోస్ మనం పంపించినప్పుడు అవి కంప్రెస్ అయ్యి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ విధంగా క్వాలిటీ తగ్గిపోకుండా ఉండాలంటే మీరు ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి మీరు ఫోటో పంపినప్పుడు ఏ విధంగా క్వాలిటీ ఉందో అదే విధంగా వాళ్ళకి చేరుతుంది అనమాట దానికోసం మీరు ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టోర్ అండ్ స్టోరేజ్ అండ్ డేటా అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డౌన్లో ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇది మనకు డిఫాల్ట్ ఆటో రికమెండెడ్ అని సెలెక్ట్ అయి ఉంటుంది మీరు బెస్ట్ క్వాలిటీ అని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఎవరికైతే ఫోటో పంపిస్తారో మీరు ఎంత క్వాలిటీలో పంపిస్తే అంత క్వాలిటీలో వాళ్ళకు రీచ్ అవుతుంది ఫోటో అనేది ఓకే ఇది సెకండ్ అప్డేట్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు మీ యొక్క వాట్సాప్లో మనకు ఇంతకుముందు ఈ కెమెరా ఐకాన్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉండేది ఓకే దీని ప్లేస్లో కెమెరా ఐకాన్ ప్లేస్లో కమ్యూనిటీ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ కమ్యూనిటీ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు గ్రూప్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఓపెన్ చేసి అందులో మీరు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అలా కాకుండా మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్లో మొత్తం ఒకేసారి లక్ష మంది కూడా మీరు ఒక్క క్లిక్తో మెసేజ్ అయితే పంపించవచ్చు దానికోసం ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ స్టార్ట్ యువర్ కమ్యూనిటీ అని కనిపిస్తుంది దీన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ నేమ్ అని కనిపిస్తుంది మీరు కమ్యూనిటీకి ఒక నేమ్ అయితే తెచ్చుకోండి నేను ఏబిసి అని ఇస్తున్నాను దానికు ఇక్కడ కావాలంటే డిస్క్రిప్షన్ కూడా మీరు రాసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు యాడ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ అని కనిపిస్తుంది లేదా క్రియేట్ న్యూ గ్రూప్స్ అని కనిపిస్తుంది ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రూప్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఎన్ని గ్రూప్స్ ఉన్నారో అన్ని గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీకు ఇప్పుడు కమ్యూనిటీ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయడం డౌన్లో టిక్ మార్క్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మీకు కమ్యూనిటీ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మీరు మెసేజ్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ చేసి చూపిస్తాను నా కమ్యూనిటీలో నేను ఉదాహరణకు హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను చేసి సెండ్ చేస్తున్నాను సెండ్ చేస్తే ఇప్పుడు నేను యాడ్ చేసిన రెండు గ్రూప్లోకి ఇదైతే వెళ్ళిపోతుంది ఈ విధంగా మీరు ఓకే క్లిక్తోటి మీరు వాట్సాప్ అన్ని గ్రూప్లలో మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు ఈ అప్డేట్స్ మీకు ముందే తెలుసా ఇప్పుడు తెలుసా అనేది కామెంట్ బాక్స్లో